అందరికీ నమస్కారం నేను మీ మనీషా నేను మీ ముందు యుగ యుగాలలో భారతీయ మహిళ అనే అంశాన్ని వివరించడానికి వచ్చాను అలాగే ఎత్ర నార్యస్తు పూజంతి రమంతి తత్ర దేవత యత్రే తాస్తున పూజంతి సర్వసత్రియా అంటే ఈ శ్లోకాన్ని మీరు వినే ఉంటారు కదా దీని యొక్క అర్థం ఏమిటంటే ఎక్కడైతే స్త్రీలను గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అర్థం అలాగే స్త్రీలను గౌరవించే చోట ఏ పనైనా విజయవంతంగా పూర్తి అవుతుందని అర్థం స్త్రీ అంటే శక్తి స్వరూపిణి అలాగే స్త్రీ అంటే గౌరవం స్త్రీ అంటే అభిమానం స్త్రీ అంటే వాస్తవల్యం స్త్రీ అంటే ప్రేమ స్త్రీ అంటే మాతృత్వం స్త్రీ అంటే సంపద స్త్రీ అంటే బాధ్యత అలాగే స్త్రీ అంటే శక్తి స్వరూపిణి నేలకు దిగివచ్చిన దేవత స్త్రీ అలాంటి స్త్రీ మన యుగ యుగాలలో రకరకాల స్థితిగతులు పొందుతూ వచ్చింది కదా కాబట్టి ఆ మహిళ యొక్క స్థితిగతుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇంతకీ మన ఐందవ ధర్మంలో మొత్తం ఎన్ని యుగాలో నీకు తెలుసా మన ఐందవ ధర్మంలో మొత్తం నాలుగు యుగాలు మొదటది కృతయుగం రెండవది త్రేతాయుగం ఇకపోతే మూడవది ద్వాపరయుగం అలాగే మన నాలుగవది కలయుగం ఈ విధంగా ఈ నాలుగు యుగాలలో స్త్రీ యొక్క స్థితిగతుల గురించి తెలుసుకున్నాము దానికి మీరు సిద్ధంగా ఉన్నారా మరి మొదటది కృతయుగం ఈ కృతయుగంలో స్త్రీలు దేవత సంబంధ స్త్రీలుగా ఉండేవారు అలాగే పురుష దేవతలతో సమానంగా స్త్రీ దేవతలు కూడా సమాన ప్రాతినిధ్యం ఉండేది ఈ కలియుగంలో స్త్రీలకు ఎంతో ఆధారింపబడేవారు అలాగే ఈ కృతయుగంలో స్త్రీలను పురుషులతో సమానంగా అధ్యయనం చేసి గౌరవ మర్యాదలను పొందినారు ఈ విధంగా మన కృతయుగంలో స్త్రీల యొక్క స్థితిగతులు ఇలా ఉన్నాయి ఇకపోతే రెండవది త్రేతాయుగం ఈ త్రేతాయుగంలో స్త్రీలు రాముడి వం రాముడి వంశం ఉండేది ఈ రాముడి వంశం ఉన్నప్పటికీ కూడా పురుషులతో సమానంగా స్త్రీలు అధ్యయనం మరియు విజ్ఞానాన్ని ఆర్జించేవారు కాకపోతే ఈ క్రేతాయుగంలో కుటుంబపరమైన సంబంధాలు అనేటివి ఉండేటివి అలాగే మన మొదటిది కృతయుగము ఈ కృతయుగంలో కుటుంబపరమైన సంబంధాలు అనేటివి ఉండేవి కాదు ఈ ఉదాహరణకి మనము తీసుకున్నట్లయితే మన సీతాదేవి అలాగే ఇకపోతే మూడవది ద్వాపరయుగం ఈ ద్వాపరయుగంలో కౌరవులు మరియు పాండవుల కాలం ఉండేది ఈ కాలంలో పూర్తిగా పురుష జాతి అవతరించింది అలాగే మన స్త్రీలు కూడా పురుషులతో సమాన అధ్యయనం చేసేవారు కానీ రాచరీక పరంగా స్త్రీ అవన అవమాన పాలు పడడం జరిగింది ఉదాహరణకి తీసుకున్నట్లయితే మన ద్రౌపది మరియు మొదలైన స్త్రీలు చదువులో గొప్పతనం ఉన్నప్పటికీ కూడా స్త్రీలు కొంత అవమాన పాలు పడటం మరియు వారి యొక్క స్థి వారి యొక్క అవమాన పాలు పడటం అలాగే క్షీణించుతూ పోతూ వచ్చింది కౌమారే భర్తారీ పుత్రో రక్షతి నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హత అంటే బాల్యంలో ఉన్నప్పుడు తండ్రి చేత రక్షించబడుతూ పెళ్ళైన తర్వాత భర్త చేత రక్షించబడుతూ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు సంతానం లేదా పుత్రుల చేత రక్షించబడుతూ స్త్రీకి స్వాతంత్ర్యం అర్హత అనేది లేదు అని పరిస్థితులు మార్పు చెందడం జరిగినాయి కదా ఆ పరిస్థితులు మార్పు చెందిన నాలుగవ యుగమే మన కలియుగం ఈ కలియుగంలో ఎలా ఉండేవారు అంటే పరిస్థితులు తారాస్థాయికి చేరుకుపోయాయి ఏ విధంగా అంటే స్త్రీలు డబ్బులు ఉపయోగించకూడదని అలాగే కేవలం కేవలం కుటుంబపరమైన వ్యవహారాలకి అంకితం చేయడం జరిగింది ఇంకా స్త్రీలు బయటకు వెళ్ళకూడదని అలాగే మన స్త్రీలను ఎలాంటి పరమైన చదువుపరమైన దానికి ఉపయోగించలేరు ఇకపోతే రెండు ఇలా ఇలాంటి దీన పరిస్థితులు ఎలాంటివంటే మన సమాజంలో బాల్య వివాహాలు సతీసాగమనం గమనం కన్యాశులకం వంటివి మన భారత సమాజంలో భాగమై ఉన్నాయి ఇంతకీ బాల్య వివాహం అంటే మీకు తెలుసా బాల్య వివాహం అంటే స్త్రీలు చి బాల్యతనంలోనే పెళ్లి చేసినట్లయితే దానిని బాల్య వివాహమని అలాగే సతీసాగమనం అంటే భర్త చనిపోయిన వెంటనే భార్యను కూడా చితిమంటలల్లో దహనం చేయటమని అర్థం ఇకపోతే మూడవది కన్యాశుల్కం ఈ కన్యాశుల్కం అంటే డబ్బున్న ముసలివాడు కన్యలను డబ్బుల చేత కొనుక్కొని వివాహం చేసుకున్నట్లయితే దానిని కన్యాశుల్కమని అంటారు ఇలాంటి దీన పరిస్థితిలో కూడా ఎందరో వీరనారీమణులు ధైర్యంతో సమాజంతో పోరాటం చేసి వారి యొక్క స్థానాలను ఉన్నతంగా నిలుపుకున్నారు మనము ఇలా మన దేశం కోసం మన వారి యొక్క పౌరసత్వం కోసం ఎందరో వీరనారి త్యాగాలు చేశారు కదా వారిలో ఇప్పుడు మనము కొందరిని చూసుకుందామా మొదటది రాణి రుద్రమాదేవి అలాగే రజయా సుల్తానా గోండు రాణి దుర్గావతి రాణి అబ్బక్కా చౌతా మన ఝాన్సీ లక్ష్మీబాయి గారు అలాగే మన సావిత్రిబాయి పూలే ఆనంది గోపాల్ జోషి మదర్ తెరిస్సా గాంధీ బచింద్రపాల్ కల్పనా చావ్లా ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఉన్నారు కదా ఇప్పుడు మనము కొంతమంది వీరనారీమణుల గురించి తెలుసుకుందాము సరేనా మొదటది రాణి రుద్రమాదేవి వీరు పన్నెండవ శతాబ్దంలో తిరుగులేని మహారాణి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణి రుద్రమాదేవి అరుదైన అసాధారణమైన లక్షణాలు కలిగి ఉన్న మహిళ అలాగే సుల్తాన పదమూడవ శతాబ్దంలో ఢిల్లీ సింహాసనాన్ని పరిపాలించిన మొట్టమొదట మరియు ఏకైక ముస్లిం చక్రవర్తి మన సుల్తాన అలాగే మన గోండూరాణి దుర్గావతి వీరు పదహారవ శతాబ్దంలో పదిహేను సంవత్సరాలు బూందేల్కాండను పరిపాలించినారు నేటి సమాజంలో ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించడానికి ఎంతో కష్టపడుతున్నారు అలాంటి మన గోండూరాణి దుర్గావతి పదిహేను సంవత్సరాలు పరిపాలించిన మహిళ ఇకపోతే మన రాణి అబ్బక్కా చౌత వీరు మన భారతదేశం మీదికి పోర్చుగీసు వారు దండయాత్రకు వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా పోర్చుగీసు సైన్యాన్ని ఎదిరించి తన రాజ్యాన్ని రక్షించుకున్న ధీరనారి మణి మన రాణి అబ్బక్కా చౌత అలాగే పంతొమ్మిదవ శతాబ్దంలో రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారు వీరు భారతదేశాన్ని భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు పరిపాలించేవారు కదా అప్పుడు ఆ బ్రిటీషు పా బ్రిటీషుకు వ్యతిరేకంగా మన భారతీయ తిరుగుబాటును నడిపించి నేడు జాతీయ హీరోగా గుర్తించబడిన వీరనారి మన ఝాన్సీ లక్ష్మీబాయి గారు అలాగే సావిత్రిబాయి పూలే వీరు మన స్త్రీల హక్కుల కోసం పోరాటం చేసి బాలికలకు ప్రత్యేక పాఠశాలను ఏర్పరిచినారు ఎవరి సహాయంతో అంటే వారి యొక్క భర్త జ్యోతిబాయి పూలే గారి సహాయంతో అలాగే మన భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మన సావిత్రిబాయి పూలే అలాగే ఆనంది గోపాల్ జోషి వీరు మన భారతదేశంలో మొట్టమొదటి వైద్యురాలు మన వైద్యురా వైద్యురాలు స్త్రీ మన ఆనంది గోపాల్ జోషి మదర్ తెరిస్సా వీరు మన భారతీయురాలు కాకపోయినప్పటికీ కూడా భారతీయ పౌరసత్వం పొంది దృష్టిగ్రస్తులకు కృష్టిగ్రస్తులకు సహాయం చేసిన మాతృమూర్తి మన మదర్ తెరిస్సా ఇకపోతే మూడవది ఇందిరాగాంధీ వీరు మన భారతదేశంలో మొట్టమొదటి మరియు ఏకైక ప్రధాన మంత్రి మన ఇందిరాగాంధీ అలాగే మన భారతదేశంలో మొట్టమొదటగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అధిరోహించిన మహిళ మన బచేంద్రపాల్ అలాగే మన మొట్టమొదటగా అంతరిక్షంలో అడుగుపెట్టిన మహిళ కల్పనా చావ్లా ఇలా మనం చెప్పుకుంటూ పోతే మన చరిత్రలో ఎందరో వీరనారీ ఉన్నారు కదా అలాగే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఆనాటి మహిళలు రగిల్చిన స్ఫూర్తి ఎందరో మహిళల్లో ధైర్యాన్ని నింపింది అలాగే వందీళ్ల క్రితమే ఆనాటి మహిళలు పోరాటించి అనుకున్నది సాధించినారు నీతి మహిళ చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ అన్నిట్లో ముందుంది కదా అలాగే ఏ రంగాన్నైనా గెలవగలను అని నిరూపించుకుంటుంది కదా మన రెండు వేల ఒకటవ సంవత్సరాన్ని మహిళా అధికార సంవత్సరంగా మన భారతదేశం ప్రకటించింది మన అందరి సాధారణ ఊహకి భిన్నంగా మన భారతదేశంలో ఎందరో మహిళలు పనిచేస్తున్నారు అని మీకు తెలుసు మరియు నాకు కూడా తెలుసు అలా అలాగే ఎంత శాతం పని చేస్తున్నారో మీకు తెలుసా మరి ఎంత శాతం అంటే సాఫ్ట్వేర్ పరంగా ముప్పై శాతం మరియు గ్రామీణ వ్యవసాయ అలాగే పారిశ్రామిక విభాగాలలో ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం కేవలం మహిళలే పనిచేస్తున్నారు అని చెప్పుకోవచ్చు అంటే మన భారతదేశంలో పురుషుల కంటే ఎక్కువ స్త్రీలే పని చేస్తున్నారు అని ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే మన రెండు వేల ఆరులో భా కిరణ్ షా భారతీయ సంపన్న మహిళగా గుర్తించబడ్డారు మన భారతదేశంలో మొట్టమొదటి బయోటిక్ కంపెనీని బయో బయోటిక్ కంపెనీ బయోకాన్ని మొట్టమొదటగా ప్రారంభించినారు అలాగే మన నీస్తం మన సుప్రీం స్వేరో అందించిన స్ఫూర్తి అలాగే మన నీస్తం పూర్ణ అతి చిన్న వయసులోనే అన్నిటినీ ఎదుర్కొని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గిరిజన మహిళ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది అలాగే నేటి సమాజంలో పురుషులతో సమానంగా నేటి స్త్రీ ఆర్థిక రక్షణ మరియు పారిశ్రామిక అలాగే విద్య విద్య వైద్య పారిశ్రామిక మరియు ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా డాక్టర్లుగా టీచర్లుగా ప్రొఫెసర్లుగా ఇంజనీర్లుగా విద్యవేత్తలు శాస్త్రవేత్తలుగా ఇలా అన్ని రంగాలలో ఉంటున్నారు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎందెందు వెతికినా అందందు కలరు అన్న విధంగా నేటి మహిళ తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించుచున్నది కదా అలాగే మన మన నేటి మహిళ కుటుంబ భారాన్ని ఆర్థిక భారాన్ని భరిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సమాజంలో సంపాదించుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా పురుష ప్రపంచంలో పురుషాధిక పురుషాధిక ప్రపంచంలో ఏదో ఒక రకంగా అణిచివేయబడుతూనే ఉంది నేటి మహిళ గృహహింసలు కట్న పిశాచి భ్రూణహత్యలు భ్రూణహత్యలు వంటి అభద్రత మహిళకు ఎదురవుతూనే ఉంది మరి దీనికి పరిష్కారం ఏంటి అందుకు మనమే పూనుకోవాలి వివక్షను సవాలు సవాలు వివక్షను సవాలు చేయాలి తమ అస్తిత్వాన్ని నిరూపించుకోవాలి సవాళ్లకు సరైన రీతిలో సమాధానం ఇవ్వాలి అలాగే మన పురుషులతో సమానంగా స్త్రీ అన్ని రంగాలలో ముందుండి ఏ రంగాన్నైనా గెలవగలను అని నిరూపించుకుంటుంది అలాగే మహిళ తన యొక్క మహిళ శారీరకంగా బలహీనతంగా ఉన్నప్పటికీ కూడా తన మానసికంగా మహిళ ఎంతో రెట్లుగా ఎంతో రెట్లు గొప్పది స్త్రీ స్త్రీ విజ్ఞాపరంగా విజ్ఞానం పరంగా వంద రెట్లు ఎంతో గొప్పది అలాగే మన తెలివితేటలతో అపార జ్ఞానంతో ఎలాంటి పని ఓ ఎలాంటి పనినైనా ఒక్క క్షణంలో చేయగల చేయగల వ్యక్తి మహిళ అలాగే మన మన భారతదేశంలో పా స్వాతంత్రం కోసం ఎందరో వీరనారీ మనులు పోరాటం చేసినారు కదా వారిలో నాయుడు అలాగే ఎంతోమంది భారత కాంగ్రెస్ మహిళలుగా భూస్వామ్య వ్యవస్థ కుటుంబంలోని స్త్రీలను చైతన్యం పరిచి పరిచారు అలాగే మన ఇలా చెప్పుకుంటూ పోతే మనము మన భారతదేశంలో ఎందరో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఏ విధంగా ఉండేదో ఎందరో మహిళలు పురుషులతో సమానంగా అలాగే నేటికీ మహిళల పైన అన్యాయాలు అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి అలాగే భవిష్యత్తులో మహిళ తారాజువ్వల దూసుకెళ్తుంది ఏ విధంగా అంటే రాజకీ రాజరీ రాజకీయంగా మరియు ఆర్థికంగా సామాజికంగా తన శక్తి స్వరూపాలను నిరూపించుకుంటుంది నేడు ఏ ఏ రంగాలలో అయితే పురుషుడు తన సత్తాన్ని నిరూపించుకుంటున్నాడో అలాగే నీటి మహిళ పురుషుడితో పురుషుడితో సమానంగా గెలుస్తుంది అలాగే మన మహిళ చెప్పుకుంటూ పోతే మన మహిళ తన కార్యు కార్య కార్యసు దాసి కరణీయేషు మంత్రి భోజేతుమాత శయనేషు శయనే శయనేషు రంభ అనే విధంగా మహిళ మహిళ యొక్క జన్మ ఎంతో అపురూపమైనది అలాంటి అపురూపమైన మహిళను మనమందరము ఆదర్ ఆదర ఆదరించి తనను చూసుకుందాము అలాగే ఏ ఆ కోమలమైన హస్తాలతో ఏ జాతినైనా నిరూప్ తయారు చేయగల శక్తి మహిళకు ఉంది అలాగే వంతు ప్రయత్నంగా శ్యామల జూపాకా సుభద్ర వంటి గొప్ప రచయితలను ఆదర్శంగా తీసుకొని తెలుగు ప్రొఫెసరు అయి నా తోటి మహిళలకు ఆదర్శంగా నిలబడడానికి కృషి చేశాను అలాగే కృతయుగంలో మహిళలు ఎలాంటి గౌరవమైతే పొందినారో నేటి మహిళలు కూడా అలాంటి గౌరవమే తిరిగి సంపాదిస్తారు అని నేటి ఒక భా భావి భారతీయ మహిళగా నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను మన సమాజంలో చూసుకున్నట్లయితే నేటి మహిళలు ఎంతో గొప్పగా ఉంటున్నారు కానీ అప్పటి మహిళలను చూసినట్లయితే అంతెందుకు మన నా తల్లి లే వారి యొక్క తల్లి నా టీచర్ వాళ్ళని చూసినట్లయితే మా తల్లి ఉన్న వయసు మా తల్లి ఉన్న యుగంలో అప్పట్లో చదువుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు కానీ నేడు మా టీచరు ఉన్న యుగంలో ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారు అలాగే చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ గొప్పతనం చూపించుకొని ఆర్థిక పరంగా స్థిరపడుతున్నారు ఇలాంటి ఇలా చెప్పుకుంటూ పోతే నేటి సమాజం మహిళలు ధైర్యంతో ముందుకడుగు వేసి సమాజంతో పోరాటం చేస్తే వారు మహిళలను గౌరవిస్తారు అభిమానం చేస్తారు ఇలాంటి ఇలా చేస్తేనే నేటి మహిళలకు ఏ దేంట్లోనైనా అవకాశం ఉంటుంది అలాగే మన ఈ చిన్ని అవకాశం ఇచ్చిన సుప సెక్రటరీ సార్కి అలాగే ఇలా మనము మొదటగా కృతయుగము ఎలా ఉండేదో త్రేతాయుగంలో ఎలా ఉండేదో అలాగే ద్వాపర యుగంలో ఎలా ఉండేదో మరి మన ప్రస్తుతం కలియుగంలో ఎలా ఉండేదో తెలుసుకున్నాము అలాగే ఇంకా మన భారతదేశ స్వాతంత్రం కోసం మరియు మహిళల హక్కుల కోసం పోరాటించిన రాణి రుద్రమాదేవి రజయ సుల్తానా గోండు రాణి దుర్గావతి అలాగే మన ఝాన్సీ లాం రాణి లక్ష్మీబాయి రాణి అబ్బక్క చౌత అలాగే మన సావిత్రిబాయి పూలే ఇంకా ఆనంది గోపాల్ జోషి మరియు కల్పనా చావ్లా మదర్ తెరిస్సా అలాగే ఇందిరా గాంధీ బచేంద్రపాల్ ఇలా వీరనారీమణుల గురించి తెలుసుకున్నాము కదా ఈ బంగారు అవకాశం ఇచ్చిన సెక్రటరీ సార్కి మరియు టీ టీ సెట్ టీ క్యాంప్ టీ టీ టీశాట్ ఛానల్కి అలాగే శర్మ సార్కి నా తెలుగు టీచర్ కల్పనా మేడంకి మీ అందరికీ నా యొక్క ధన్యవాదములు